Movie Time with Raatnam Media. ఎంతో మంది సినీ ప్రముఖులు మనం కలుస్తూ ఉన్నాం. ఈ వారు కూడా మనతో పాటు ఉన్నారు ఓ ప్రముఖ నటుడు. మరి సినీ తెరపై మనల్ని ఎంతగానో నవ్విస్తూ ఉన్న పొట్టి వీరయ్య గారు, మరి ఆయన జీవితం కూడా అలాగే నవ్వుతూ ఎలాంటి ఆటపోట్లు లేకుండా సాగిపోయిందా? ఒకసారి వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. పొట్టి వీరయ్య గారు ఎలా ఉన్నారు? నవ్వుతున్నానండి. అది ఇప్పుడు నవ్వారు కదా, నన్ను చూస్తే నవ్వుతున్నారు కదా. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పేసి మన ఇలా చూసుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ. ఓకే, సో ఎలా వచ్చారు అసలు సినిమా ఫీల్డ్కి, రావాలని ఎలా అనిపించింది, ఎలా వచ్చారు? నేను సినీ ఫీల్డ్కి 1967లో వచ్చానమ్మా. దానికి కారణం ఏంటంటే నేను హెచ్ఎస్సీ వరకు చదువుకున్నాను. హెచ్ఎస్సీ నాట్ క్వాలిఫైడ్ అంటే ఫెయిల్ అయ్యాను. జాబ్ కోసం తిరిగాను. టేబుల్ ఎత్తులో నీకేం జాబ్ ఇస్తారని చెప్పన్నారు. టేబుల్ ఎత్తలేకపోవడం అనేది అది నా పని కాదు కదా. అందరూ పుట్టారు, నేను పుట్టాను, నేను పెరగలేదు. మరి ప్రతి ఒక్కరూ ఇదేంటంటే మా గతి ఏంటి? ఒకటేంటంటే టేబుల్ ఎత్తలేను, జాబురా అనేది నిర్ణయం అయిపోయింది. ఎట్లా ఆలోచన చేశాను ఎందుకో. మరి అంతకుముందు నాకు నాటకం స్కూల్లో వేయటం అనేది కొంచెం ప్రాక్టీస్ ఉంది. ఎలాగైనా సినీ స్టార్ కావాలి. అప్పట్లో సినీ స్టార్ కాదు, సినిమాలే యాక్ట్ చేయాలన్నట్టు ఆశ పుట్టి మరి ఎందుకు వచ్చింది ఐడియా, దానికోసం నేను మద్రాసు వెళ్ళిపోయాను. అంటే అక్కడ మంగళ గోపాల్ గారు ఒకరు ఉన్నారు, ఆయన చెన్నైలో ఫ్లవర్స్ వర్క్ చేస్తుండేవాడు. ఆయన తీసుకెళ్ళి ఒక షాప్లో వదిలిపెట్టారు. అప్పుడు ఆర్టిఫిషియల్ షాప్, ఇప్పుడన్నీ బయట చూస్తున్నారు కానీ ప్రతి సినిమాకి ప్రతి సెట్లోనూ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉండేది. అక్కడ నాకు జాబ్ దొరికింది. ఆ జాబ్ దొరకడం వల్ల ఏ స్టూడియోకైనా ఏ టైం అయినా పోవడానికి ఒక ఆస్కారం దొరికింది. అందువల్ల తొందరగా నాకు అవకాశం వచ్చింది. అంటే ఎవరు మిమ్మల్ని చూసి మొదటగా అవకాశం ఇచ్చారు? అలా తిరుగుతూ ఒకరోజు గోల్డెన్ స్టూడియోలో సోన్ బాబు నేను కనిపించాను. నమస్కారం సార్, నేను పొట్టి వీరయ్య, ఈ విధంగా ఇచ్చేసి ఫెయిల్ అయ్యాను, సినిమా యాక్చువల్గా వచ్చాను సార్ అన్న. ఆయన ఒకటే సజెషన్ ఇచ్చారు, వీరయ్య గారు మీలాంటి వారికి విట్లాచార్ గారు కానీ భవనారాయణ గారి వాళ్ళు ఇస్తే నువ్వు చెన్నైలో ఉండు, లేదా నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి అన్నారు. అలా తిరుగుతూ తిరుగుతూ ఒకసారి వాహిని స్టూడియోలో విట్లాచార్య గారు అని ఇంకో ప్రొడ్యూసర్ గారు పిలుచున్నారు. నాకు ముందు నుంచి ఒక అలవాటు ఏంటంటే వాళ్ళు ధనవంతులు ఇదో నాకు తెలియదు, నీట్గా కనిపిస్తుందని నమస్కారం అంటాను. అది ముందు నుంచి ఇప్పటికీ ఉంది, అది నాకు ప్లస్ మార్క్ కూడా కావచ్చు అని అనుకుంటాను. అప్పుడు ప్రొడ్యూసర్ మాట్లాడారు, ఏంటి అన్నారు. అసలు నా పేరు పొట్టి వీరయ్య, నేను వచ్చేసి వరకు చదివి ఫెయిల్ అయ్యాను, సినిమా యాక్ట్ చేయమని వచ్చాను సార్ అన్నా. విట్లాచారు తెలుసు అండి, తెలుగునే కదా సార్ వచ్చాను సార్, నేనే విట్లాచారాను. సరే సార్, అని విట్లాచారు సినిమాలు చూసాను, చాలా చూశాను సార్. మరి విట్లాచారు సినిమా ఏం చెప్ప, చాలా చూసాను సార్. దాంట్లో ఫైర్ చేయాలి చేస్తాను. ఓ చేస్తాను సార్, ఖచ్చితం చేయాలి చేస్తాను చేస్తాను. కత్తి ఎత్తులే నువ్వే ఖర్చు చేస్తాను, కత్తి పొడుగు లేకపోవచ్చు సార్, నీ ఖర్చు ఉంటే నీ ఇంటి అంటాం కదా అంటాను. ఓహో సారీ, గుర్ర మీద అక్కడ లెక్తాను, ఎక్కుతాను సార్. ఎట్లా ఎక్కుతారా? మీరు ఎక్కిస్తే ఎక్కుతా సార్ అన్న. ఓకే, ఆ గోడ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. అక్కడి నుంచి కింద దూకాలి, దుక్కుతాను, దుక్కుతా సార్ అన్న. చచ్చిపోతాను, చచ్చినా పర్లేదు సార్, నేను సినిమాలు ఉండాలని వచ్చాను సార్ అన్న. అయితే ఓకే, ఇంతసేపు నేను చెప్పింది ప్రొడ్యూసర్ని, ఆయన ఇట్లా చెరన్న, నమస్కారం సార్. అప్పుడు మ్యాటర్ అంతా విన్నారు కదా. వేరే ఆయన ప్రతి వాళ్ళని ఏమండి అని పిలుస్తారు తప్ప రారా పోరాను. ఎవరు? విట్లాచారి గారు, ప్రొడ్యూసరు డైరెక్టర్ ఉన్నా కూడా ఏమండి, రేపు మన షూటింగ్ ఉంది, రేపు వచ్చి మీ అడ్రస్ ఇవ్వండి అన్నారు. సరే సార్ అన్న. తెల్లారు వాయిన స్టూడియోకి వచ్చాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు జయలలిత గారు జాబ్ చేస్తున్నారు. కథడు వదలడో చిక్కుడు దొరకలేదు షూటింగ్, కొత్త కథ నింబైంది, అందరూ తెలుగు అనే తమిళ తెలవదు, మేత గుంపుకున్నారు. అక్కడ తెలవట్లేదు ఎక్కడ అని చెప్పి చూస్తూ ఉన్నా. అట్లా అమ్మ అనక దగ్గరికి వెళ్ళాను. వరే గారు మీ అడ్రస్ ఇవ్వమని చెప్పన్నారు. అడ్రస్ ఇచ్చాను, వచ్చాను, మీకు చెప్తా అని చెప్పన్నారు, వెళ్ళిపోయాను. అది ఫస్ట్ నాకు ఇట్లా జరుగుతుంది. అక్కడ పాస్ అయ్యాను. సో ప్రతిదానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. అవునండి. ఈ సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వక ముందు ఒకసారి లైఫ్ స్టైల్లోకి వెళ్తే, మీరు చదువుకున్న క్రమంలో కానీ లేదంటే పుట్టి పెరిగిన ఊరిలో కానీ మీరు మామూలుగా
అన్నీ బాగున్నా ఏదో ఒక పని విషయంలోనో ఇంకేదో రకంగానో జనాలు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. లోకులు కాకులు అనే నానుడు అక్కడి నుంచే మొదలైంది. సో మీరు ఎదుర్కొన్న అవమానాలు ఏంటి అసలు? ఒకటండి, అది పనిగిరి గ్రామం, తిరుమలగిరి మండలం, ఇప్పుడు సూర్యాపేట జిల్లా. అందులో అయిన తర్వాత స్కూల్ పోలంలో కూడా అప్పట్లో మేము పలకల మీద రాసుకునేవాళ్ళం. పలక అంటే మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు స్లేట్ అంటారు. అప్పుడు పలకలు ఏంటంటే నా పడుకుండేది, దాంతో మా అమ్మ చదువుకుంది, మా అక్క చదువుకుంది, నేను చదువుకున్నా ఇంకొకరు కూడా. అది అప్పుడు మేము ఆకులు ఉంటాయి కదా, ఆకులు పెసరు పెట్టేసి భూమి పెట్టేసి దాన్ని రుద్దేవాళ్ళం, రుద్ది రాసుకున్నాం, మంచిగా రాసుకునేవాళ్ళం. తప్పొచ్చింది కదా అన్న రుద్దేవాళ్ళం. అయితే అది నాయత్తు ఉంది కదా, దానికి తాడు కట్టి లాక్కపోయేవాడిని బయటికి. ఆ విధంగా స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువు. సరే ఒకసారి నాకు పెద్ద వర్షం వచ్చింది, గొడుగు పట్టుకున్నాం వస్తున్నాం. ఆ గొడుగు తుఫాన్ గాలిలాగా గాలి వచ్చేసింది, ఎగిరిపోయింది. దాన్ని పట్టుకోవడానికి 5-6 పరిగెత్తారు. నిజంగా అది నేను పట్టుకుంటే నేను ఎగిరిపోయి ఎక్కడ పడేవన్నీ తెలియదు. అప్పటి నుంచి అనుకున్నాను గొడుగు ఎప్పుడైనా సరే నేను గాలి చోటు పట్టుకోకూడదు అనేది తెలుసుకున్నా. ఇప్పుడు కూడా నేను గొడుగు సంగలు పెట్టుకుంటా తప్పాను. ఏదో పిచ్చాడు అది గొడుగు ఉంది కదా అంటారు, గొడుగు ఉండదు నన్ను లేకపోద్ది అని చెప్పి అది ఒక పాఠం నేర్చుకున్నాను. తర్వాత చాలామంది హెల్ప్, ఇప్పటికి కూడా హెల్ప్ అనుకోండి, ఒకటి సహాయం లేకుండా నేను ఉండలేను. స్కూల్కి పోయేటప్పుడు నా బుక్స్ నేను మోయలేను అని ఇంతవరకు వెళ్ళండి. ఇప్పుడు యూకేజీ ఎల్కేజీ అంటారు కదా, యూకేజీ అంత పుస్తకాలు కూడా లేకుండా హెచ్ఎస్సీ వరకు. ఇప్పుడు మొత్తం ఫైర్ ఏది ఫైటింగ్ పోయినట్టే యుద్ధం లాగబోతున్నారు. అప్పుడు తక్కువ తక్కువ కూడా అయ్యయ్యో వంగిపోతున్నారు అమ్మ. అప్పుడు ఆ విధంగా చేసుకొని సూర్యాపేటలో కూడా నేను అమ్మమ్మ తిమ్మ పిల్లమ్మరి ఉండే దాని మీద ఒక సైకిల్ మీద పూస పెట్టుకొని తీసుకెళ్లేవారు, దించుకునేవారు. ఈ విధంగా ప్రతి అక్కడి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఒకరి హెల్ప్ లేకుండా నేను లేను. అలా సాయం చేసుకుంటూ చేసుకుంటూ ఫెయిల్ అయిన తర్వాత రాదని చెప్పి మద్రాసు వచ్చాను. అది జీవితంలో ఎప్పుడైనా ఎందుకు లైఫ్ అనే విరక్తి కలిగిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, అందరికీ అన్నీ బాగుండి ఏ కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చినా కుంగిపోతూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో ఇది చాలా ఎక్కువ. సో మీరు ఎన్నో కష్ట నష్టాలు చూసి ఉంటారు. అన్నీ బాగున్న వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండి ఉంటే ఒక ఫిజికల్గా అదన లోపం ఉండి, మీరు ఇప్పుడు అన్నారు కదా ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి అని కూడా అని అన్నారు, ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అలాంటి సందర్భం ఎదురైందా మీకు సీరియస్గా? నా లైఫ్ అంతా కష్టాలేనమ్మా, సుఖం తక్కువ. నా పుట్టుక గురించి, నా లైఫ్ గురించి ఒక్కసారి నేర్చుకున్నాను. అది అగ్గివీరుడు అనే సినిమాలో ఇట్లా జరిగారు డైరెక్షన్. ఇద్దరు ఉంటాము, ఎలకలు వేషం. ఆ ఎలకలు బాడీ ఎట్టుంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది. నువ్వు అట్లా నడుచుంటేప్పుడు లోపల స్ప్రింగ్ ఉంటుంది, ఆ స్ప్రింగ్ ఉరికితే వాయి నోరు తెరుచుంటుంది, దాంట్లో దారి చూసుకుంటూ పోవాలి. ఆ బరువు మోసే లోపల విత్ ఇన్ 2 సెకండ్స్ కూడా కింద పడిపోయేవాడు. మళ్ళీ అన్నీ తీసేసి ఫ్యాన్ పెట్టేసి ఏదో సోడో డ్రింక్ ఇచ్చేసి వేసుకున్నాను. అప్పుడు అనుకున్నా భగవంతుడా ఇలా పుట్టించి కూడా ఇన్ని కష్టాలు వచ్చే కదా నాయన అని చెప్పి ఒక్కసారి నేను నేర్చుకుంది. సరే పిల్లలు అందరికీ రౌడీలు పెద్ద పెద్దగా ఉంటారు, మా చిన్నపిల్లలే రౌడీలు. ఎత్తు తక్కువ కదా, ఒక జుట్టు పీకడం, ఒక చెవి పీకడం, పట్ట కొట్టి కొట్టి బయటపడటం, మేము పరిగెత్తలం. దేవుడు ఏంటి బాధ అని చెప్పేసి అలా ఏడ్చుకుంటూ కూడా ఉన్నాయి. చనిపోవాలని కూడా ఎన్నోసార్లు అనుకున్నాను, ఎంత ఉంది ఎక్కడ చనిపోతాం. చనిపోయే కారణం అంటే అది లేక కాదు, కొన్ని కొన్ని బాధలు. ఇప్పుడు ఇంతెందుకు మీరు అడిగారు ప్రశ్న, భార్యను చూసారా, ఫోటో చూశారు కదా, మీకంటే కొంచెం తక్కువ ఉంటుంది అంటే నాకంటే ఎత్తు ఉంటుంది. అందమైన అమ్మాయి, ఆమె నన్ను లవ్ చేసింది, కొన్ని జరిగాయి, వాళ్ళు పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు, వెళ్ళాం పోయాం. నేను చెప్పిన నీ మోకాలు పొడిగిలేను, నువ్వు నన్ను చేసుకుంటా అంటున్నావు, రేపు ఈ సంసారం సాగరం కాదు, రేపు ఏలం చేస్తానని చెప్పినాం, ఏమన్నా చేసుకొని నేను నేను చేసుకుంటా అని చెప్పాను, చేసుకుంటాను. తరచు వాళ్ళు తెలిసిపోయింది అమ్మ నాన్నకి, ఏడ్చుకుంటే ఇంటికి వచ్చి కొట్టారని చెప్పేసి. మేమన్నా నేను కూడా నిన్న కొడతారా, ఈసారి నువ్వు వెళ్ళు, మళ్ళీ కొట్టారనుకో అప్పుడు నేను తీసుకెళ్తా అని చెప్పి మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ కొట్టారు, వచ్చేసారు. అయితే అప్పుడు ఏమైందంటే అంతవరకు వేరే అంటే ఏదో అంత మామూలు పిల్లలు అనుకున్నారు. ఈయన కూడా లవ్ చేయడం, అమ్మాయి వేసుకుపోవడం అంటే ఎట్లుంటుంది. పోలీసుని రిపోర్ట్ ఇచ్చారు, పోలీసునికి వెళ్ళాం. అప్పుడు ఎస్ఐ గారు, నా కొడుక జాన్ లేవు, నీకు లవ్ ఈ అమ్మాయితో పెళ్ళారా అన్నారు. ఏమన్నారు అంతే, నిజంగా పోలీస్ అని నన్ను కొడితే ఈ చెంప ఎదిరిపోయేది, కొట్టలే. అప్పుడు చెప్పారు ఆ కొట్ట వెళ్ళిపోయిన నా భార్య ఏడ్చింది, ఇది లవ్ అంటే కొట్టలే కదా, ఇంకా కొట్టక ముందే ఏడుస్తుందంటే ఎంత ప్రేమించి ఉంటుంది. తప్పు అయింది కాదు, తప్పు నీ బిడ్డది, ఇప్పుడు ఎస్కేప్ ఆయన చేయాలి, ఎస్కేప్ నీ బాప చేసింది, రివర్సల్ ఉంది కేసు అని చెప్పేసి చెప్పేంత చెప్పి పంపించారనమాట. మీ భార్య పేరేంటి, ఆవిడ ఎక్కడ పరిచయం అయ్యారు, అసలు మీ లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది? నా భార్య పేరు మల్లిక.
మన తెలుగు లెవెల్లో మల్లికమ్మ అని చెప్తాం. ఒకే లైన్లో ఉన్నాం, ఒక ఆరు ఇంట్లు ఇటు ఆరు ఇంట్లు ఇటు. ఈ లాస్ట్ ఇల్లు నాది, ఆ లాస్ట్ ఇల్లు ఆమెది. అయితే పెట్టుకున్నాం కాబట్టి ఆమె కూడా సరదాగా ఏలం చేసుకుంటూ నవ్వుకుంటూ వచ్చేసేది. ఆ లవ్వర్లో కొంచెం నేను బాత్రూమ్ వెళ్తుందంటే వెంటనే నాకు నీళ్ళు పెట్టడం, సబ్బు పెట్టడం, నీళ్ళు తోడి వేయడం. ఎందుకో తన హైట్ ఉండదు అది, నేను అంటే అనుకునేవాడిని. తర్వాత నేను చిన్నప్పుడు నా రూమ్లో బ్యాచలు కదా, నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అప్పుడు పని చేయటం కోసం కిరాయి నేను ఎచ్చుకునేవాడిని, వాళ్ళు మాత్రం నాకు హెల్ప్ చేయడం కోసం వాళ్ళు ఉండి పోయేవాళ్ళు. కిరాయి ఇచ్చే పని లేదు. అయితే వాళ్ళు నేను ఇటు ఇటు గేదంటది అది ఇంటి గడప ఇటు నా డెట్ పైకి ఉంటాను. అక్కడ చందమా బిల్డింగ్ అని చెప్పేసి క్యాలెండర్స్ వస్తాయి, సెక్సి క్యాలెండర్స్ అంటే అందమైన అమ్మాయిలు అందరి సీన్స్ అక్కడ పెట్టేవాడిని. చిన్నపిల్లలం కదా అంతంటే ఎవరైనా అది అప్పటి రోజులు పెడితే ఎట్లా వెళ్తూ అనుకునేవాళ్ళు. మళ్ళీ అప్పటికి నన్ను చూసిన చూసేయాన్ని వాళ్ళ బొమ్మను చూసి అటు కిటికీ పంటది, కిటికీ పెట్టి మళ్ళీ చూసేవాళ్ళు. ఓహో ఒక వారంలో మళ్ళీ మార్చేవాడిని, మళ్ళీ కొత్త బొమ్మ వచ్చేది. అంటే చూడని ఒక ఆశ చూసినట్టే చీచి ఏ చీచి ఎక్కడి నుంచి వస్తుంది, నేను చూస్తున్నారు. ఆ విధంగా చాలా నవ్వుకునేవాళ్ళు. అయితే ఈ అమ్మాయి చూసి చూసి ఏమైపోయింది, ఒకరోజు లవ్ లెటర్ వచ్చింది. ఇదేంట్రా ఎప్పుడు హేళన చేస్తుంది, నవ్వుతుంది, పోతుంది అంతవరకు తప్ప లవ్ రిలేషన్షిప్ లెవలా అని తమిళ నేర్చుకున్నాను. అప్పటికి ప్యాటర్న్ రాదు నేర్చుకున్నాను. ఏదో మా భాష తెలిసినంత భాషలు రాసుకొని ఆ లెటర్ వాళ్ళ నాయన దొరికిన తర్వాత ఇది జరిగింది అనమాట. అప్పుడు నేను చెప్పాను పెళ్లి చేసుకోవాలని చెప్పి, ఈ మిత్తకంతా అయిపోయింది. ఆ విధంగా అమ్మాయి నాతో పరిచయం అవ్వటం, అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. అంతకుముందు ఆమె ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏ మల్లిగా బాగున్నావా, ఏ మల్లిగా రా స్కూల్ పోదాం బయటకు పోదాం అని చెప్పి మాట్లాడుకున్నావు. ఎప్పుడైనా నేను మ్యారేజ్ అయిందో అదే లైన్లో అక్క అన్నయ్య వచ్చాడు, అక్క బాబా వచ్చాడు, మళ్ళీ గారు అన్ను అనేది. చూసారా మీ టోన్ వింటాను, నన్ను సహసారం పిలిచేవాళ్ళు కాబట్టి, సినీ యాక్టర్ కాబట్టి ఆ రెస్పెక్ట్ నీకు వచ్చేస్తుంది. ఇప్పుడు అక్క బాబా అది వచ్చేసింది. ఆ విధంగా మా ఇద్దరు పరిచయం అదే జరిగింది. ఫస్ట్ ఫీల్డ్ ఇంటి వరకే. ఇంకో పెద్ద జోక్ ఏంటంటే, నా ఎంత నా భార్య ఆ ఆడది నీ మగోడిని. ఒకసారి నేను డ్యూటీ పోయేటప్పుడు పక్కింటి పోతుందని చెప్పాను, సారీ అంటాను. ఎంత లేడీస్ లేడీస్ ఒకటే ఆ రోజు అనుకోకుండా నేను తిరిగి వచ్చాను ఏదో పని మీద, వచ్చి ఆ ఇంట్లో ఉంది. ఇంటి పోతుంటే పోయింది కదా, ఎంతైనా భార్య భార్య మగోడు మగోడే. మిగతా అంటే తీసి లాగ కొట్టేవాళ్ళు, నేను కొట్టాను కదా లోపలికి నుంచి వచ్చి బయట కూస్తుంది. కరెక్ట్గా నిలుచుంటే కొట్టేయలేను, కూర్చోవడము కరెక్ట్ యాస్ కొట్టాను తప్ప చెంపని హాల్ పండు అంతే. చూస్తే వాచిపోయింది. ఆ కొట్టిన వెంటనే సెకండ్లు అమ్మ నాకు చెమటలు, ఎందుకు చెప్పండి నాకు చెమటలు కొట్టింది దాన్ని, నాకు చెమటలు ఎందుకు వచ్చాయి చెప్పండి. ప్రేమ కాదు, ఆ ఉన్న బాడీకి నన్ను తీసుకుని కొడితే నేను ఎక్కడ పోను. ఒక సెకండ్ అంతే కదమ్మా, తన బాడీకి నా బాడీకి డిఫరెంట్ ఉంది. చేయి పట్టుకొని ఏమండి, ఇక మీద కోపం వస్తే నన్ను కర్రతో కొట్టండి, చేయి వాచిపోయింది చూసారా అన్నది. ఆ చెమట కారణం ఏంటంటే అది తను ఎక్కడ కొడుతుందో భయం, ఒక సెకండ్ కదమ్మా దాంతే ఉంది కొట్టలే చెప్పి లోపల. ఫస్ట్ అండ్ లాస్ట్ అంతే, ఇక నా వారిని ఎప్పుడు పుట్టింది అది మా ఉన్నటువంటి ప్రేమ. అసలు ఎప్పుడు మీ మధ్యలో ఎలాంటి వాగ్వాదాలు కానీ అనుకోవటాలు కానీ ఎప్పుడు? అయ్యి బాబు వచ్చాయి, అవి కూడా వచ్చినాయి, చాలా వచ్చాయి. తిట్టుకోవడం ఏదన్నా వచ్చిన తర్వాత ఒకసారి చేసింది, నేను అయ్యప్ప భక్తుడిని. ఇప్పుడు చర్చికి వెళ్తున్నాను అనుకోండి, ఒకరోజు చనిపోతా అని చెప్పేసి ఏదో కోపం వచ్చేసి లోపలికి వెళ్ళి ఏదో చేసేసింది, నా కంపెనీకి వచ్చారు. నీ భార్య ఏమో చేస్తుంది చచ్చిపోతుంది, నా భార్య చచ్చిపోతాను ఏమో చేసిందా, ఓకే రాత్రి కొంచెం గొడవ అయింది లేండి వచ్చా పడుకోను ఏదో రూమ్ గొడవ వేసేసాం. పిచ్చిదానా చస్తావా, నువ్వు చచ్చినాక నేను ఉంటానా, మన ఏమాత్రం చేసింది ఏముంది, లోపలికి వెళ్ళా ఉప్పి తీసుకున్నాను నీళ్ళు వేసాను తాగాను చేలో. ఒకటి నువ్వు ముందు లేదా నేను ముందు, ఇద్దరు పోయేది గ్యారంటీ, నువ్వు అన్నపో నేను అన్నపోతాం. ఎందుకన్నా సరే ఇంకోటి చెప్పడం చేయటం ఎందుకని తప్పేసిన, అది మనదో నటన, ఆ నటించట్టుకు యాప్ చేస్తుంది. అసలే నటు నేను ఎక్కడ చెప్పి లేచి ఏమండి ఏమండి ఏం దేవండి పడుకో వస్తారు, కంపు కొడుతుంది తీసుకుపోతాడు, ముందు నువ్వైతే నేను తీసుకెళ్తారు, ముందు నేను నన్ను తీసుకెళ్తారు, ఇద్దరం పోయేది ఖాయం. అయ్యే బాబు నేను కది కది కదా నేర్చుకోలే కూర్చుంది, అందరు వచ్చి గుంపులు ఏంటంటే ఏమో తాగిండు అయిపోతున్నాడు. దాని తర్వాత వచ్చి బదులు లేచి ఇదిగో తాగింది పోతుందని చెప్పి నా బాధ అని చెప్పాను. తర్వాత చూస్తే ఇద్దరు నాటకం ఓకే.
సో ఇంకా వరుస పరంపర ఎలా స్టార్ట్ అయింది? ఒకసారి విఠలాచార్య గారి దారి మూవీలో చేశారు, కానీ సులువు అయిందా మీకు తర్వాత వచ్చే అవకాశం? అయ్యో మంచి మంచి, నా ఫస్ట్ సినిమాలోనే నాకు వాల్ పోస్టర్ వచ్చిందమ్మా. ఫస్ట్ సినిమాలోనే పేరు వచ్చింది టైటిల్లో, ఆయన అగ్గి దొర, నేను దొడ్డ దొర, అది ఆ బొమ్మ దొడ్డ దొర బొమ్మ. ఓకే, అంత మంచి పేరు నాకు. డ్రెస్ కూడా అటువంటిది ఒక రాజా వేషం. ఫస్ట్ సినిమాకి ఎవరికంటే రాదు, అది చెప్పారు చెప్తే నేను నమ్మలే. సార్ నీ ఎంతైనా ఆశ ఆశ కదా, ఎవరు చెప్పు, నిదానం పోయా ఒక్కడికి అనిపించింది వాళ్ళు థియేటర్ దగ్గర. అబ్బో ఎంత అది ఎత్తున ఉంది, లేకపోతే నీ పిక్కొచ్చావని అంతదు. ఇక్కడొక్కడ ఉంది కదా, కొంచెం ముందు రెండు నడుతుంది కదా, ఇంకొంచెం ముందు పోయా, అక్కడ రెండు మూడు ఉన్నాయి, మళ్ళీ ఇంకొంచెం ముందు పోయా, 16 వాల్ పోస్టర్స్. అబ్బా అనుకున్నా చాలు దేవుడు అని చెప్పి. అదే నా మొదటి సినిమా అంటేది. ఒక విషయం ఏంటంటే, రాజబాబు గారు నాకు చాలా హెల్ప్ చేసేవారు. సినీ పిల్లల వేషాలు వస్తున్నప్పుడు ఫస్ట్ రాజబాబు గారు, చిట్టుబాబు అన్నయ్య, అనంత అన్నయ్య గారంతా చాలా ఫ్రెండ్షిప్ ఎక్కువ. దాని తర్వాత నాకు విఠలాచార్య గారు, మన దాసరి నారాయణరావు గారు, డాడీ డాడీ అనిపిస్తాను, తాతమ్మడు సినిమా నుంచి ఆయనకు పరిచయం. దాని తర్వాత వైట్ అండ్ వైట్లో ఆయన వచ్చాడు, వైట్ అండ్ వైట్లో నీ వెళ్ళే వాడిని. ఆయన వెనకాలంతా ప్రొడ్యూసర్స్ కార్లు ఉండేవి, నా వెనకాల మొత్తం సైకిళ్ళు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అంత ప్రేమ చూసుకొని నాకు రికమెండేషన్ పెంచింది ఈయన. నాకు రికమెండేషన్ చెప్పింది విఠలాచార్య గారు. ఒకసారి ఎంజిఆర్ గారితో యాక్ట్ చేసేటప్పుడు సినిమాకి వెళ్ళాను, అంటే బిగినింగ్ నాకు రెండో సినిమా, అది ఫస్ట్ సినిమా అగ్గిదొర, రెండో సినిమా తమిళ ఒకటి వచ్చింది. తమిళ ఏమి వేయలే, రేపిస్తాను వీరని చెప్పేసి ఆటో మంత్రి డబ్బులు ఇచ్చారు, వచ్చాను. అప్పటికే ఇక్కడ బలేమనగడు సినిమా అనుకుంటా, రెండో సినిమా విఠలాచార్య గారి. నా కోసం ఇంటికి వస్తే నేను లేని షూటింగ్లో ఉన్నాను, ఓర్ని తెల్లారి కూడా షూటింగ్లో ఉన్నాను. మూడో వచ్చిన తర్వాత, ఏంటండి ఫస్ట్ సినిమా నేను ఇచ్చాను, నాకే డేట్లు దొరకట్లేదు, బిజీ అయిపోయారు అన్నారు. లేదు సార్, ఇదే ఎంజిఆర్ గారి సినిమా, పోండి వద్దనట్లేదు, ఓ మా చెప్పారు కదా బిజీ అయ్యావు, ఓకే సంతోషం అన్నారు. తర్వాత ఇక్కడ యాప్ చేశాను. అప్పుడు ఆయన చెప్పారు, ఏమి ఇచ్చారన్నారు, ఏమిలే సార్ తర్వాత ఇస్తామని చెప్పన్నారు, ఆటోకు డబ్బులు ఇచ్చారు వచ్చేసాను సార్. ఇక మీద అలా కాదు, మీకంటే ఒకటి మాట్లాడుకుంటే ఒక అమౌంట్ అయితే తీసుకోండి, మీకు ఎప్పుడు విషయాలకు నీ కష్టం ఉందా, ఆఫీస్కి రా డబ్బులు తీసుకో, నేను తర్వాత చూసుకుంటాను అని నేర్పింది ఆయన. దాని తర్వాత పెంచింది ఈయన. ఆ విధంగా సినీ ఫీల్డ్లో నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేసి అందరితో యాక్ట్ చేసి ఫస్ట్ ఇట్లా అది కాంతారావు గారు హీరో, మన పెద్ద పెద్ద హీరోలు అందరితో చేశాను, అందరి ప్రేమ వల్ల అందరూ అనుభూతి వల్లనే ఈరోజు మేము ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నాను, ఒక ఆర్టిస్ట్ పేరు చేసి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కూడా చాలామందిని అలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ మాది గొప్పతనం కాదు, మాతో సహకరించి మాకు అందరూ గొప్పతనం అది. వాళ్ళు ఆ విధంగా చేయబట్టే ఈరోజు మేము తింటున్నాం, ఈరోజు హ్యాపీగా ఉంటున్నాం, వాళ్ళందరికీ సెల్లి. ఆ తరం వాళ్ళతో నటించారు కదా, ఎన్టీఆర్ గారు కానీ నాగేశ్వర గారు వీళ్ళందరూ నటినట్లు అందరూ ఎలా ఉండేవాళ్ళు? చాలా ప్రేమ ఉండేవాళ్ళమ్మా, ఒక ఇంటి కుటుంబంలాగా ఉండేది. అప్పుడు ప్రేమలు వేరు, ఇప్పుడు ప్రేమలు ప్రేమ సబడి తెలిసిపోతుంది. అప్పుడు ఆత్మ నుంచి వచ్చేది నోటి నుంచి వస్తుంది, పెదల నుంచి వస్తుంది, దానికి దీనికి డిఫరెంట్ ఉంది. ఆ డిఫరెంట్ కారణం ఏంటంటే, రోజులు మారుతున్నాయి కాబట్టి ఆ ఫాస్ట్గా ఈ ఫాస్ట్ అవుతుంది, దాని దీనికి జాయింట్ చూడకూడదు. అది అదే ఇది ఇదే. ఈ జనరేషన్ వాళ్ళతో ఎవరితో నటించారు ఈ మధ్య కాలం? లేదమ్మా, మూడో జనరేషన్తో చేయలేదు, రెండో జనరేషన్ వరకే. ఇంటి రామరావు సెకండ్ జనరేషన్ వాళ్ళకి మీరు గమనించిన తేడా ఏంటి? ఫస్ట్ ఉన్నది హ్యాపీ అమ్మా, ఇది ఇది ఒకటి మేము చెప్పేదానికంటే మీరు చూస్తున్నారు కాబట్టి మీరు చెప్పాలి. మీరు తింటున్నారు, మేము మీకు ఇదయ్యాం, కానీ మా ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది దానికి డిఫరెంట్ మీరు చెప్పాలి, మాకు తెలియదు. మేము గొప్ప అనుకుంటాం, దీని వీళ్ళు గొప్ప, దీని దానికే గొప్ప. ఇప్పుడు ఉట్టి అన్నం తినేటప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, దానిలో కొంచెం కూరలు వేసుకున్నప్పుడు ఇంకో టేస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇంకా ఆ విధంగా రకరకాలు చూస్తున్నారు కాబట్టి ఆ డిఫరెంట్ మీరు చెప్పాలి. ఇప్పుడున్న జనరేషన్ మరి మాకు దాన్ని పోటీ పెట్టకూడదు, అది కళ ఇది కళనే, చాలా ఫాస్ట్లో ఉంది కాబట్టి. ఆ రోజు మేము ఉత్తరాలు వస్తే ఆహా అని చదువుకునే వాళ్ళం, ఇక్కడ ఉత్తరాలు మిత్రాలు లేవు, ఎక్కడ ఉన్నా కూడా మనం దేవుడు చూసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం సెల్ఫ్తో, ఆ విధంగా అయింది. దానికి డిఫరెంట్ ఉంది కదా, ఆ విధంగా. ఇప్పుడు అప్పట్లో మేము ఒకరు కొడితే 10 మంది పడేవాళ్ళం, ఇప్పుడు కొడితే 1000 మంది వెళ్ళిపోతున్నారు, ఫాస్ట్ ఉంది. అది అదే ఇది ఇదే, దాని దీనికి ఈ పోలికి చెప్పలేము. అట్లా సినిమాలోకి రాకముందు మీరు బ్యాచులర్గా ఉన్న క్రమంలో మీకు బాగా సహాయం చేసిన ఫ్రెండ్స్ ఎవరున్నారు మీకు బాగా దగ్గరగా? మీకు అక్కడ సూర్యాపల్లి చదువుకునేటప్పుడేమో ముంతాజ్ ఖాన్ అని చెప్పి నా ఫ్రెండ్ అయితే, నేను 9th, 10th, 11th అక్కడ చదివాను. ఓకే, నేను 10th ఉన్నప్పుడే ముంతాజ్ ఖాన్ ఒక అబ్బాయి ఉంటుంది కదా, నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, నేను చెప్పాను నెక్స్ట్ ఇయర్ పోటీ చేసేటప్పుడు మన ప్యానల్లో నువ్వేమైనా చేసుకో, తెలుగు సెక్టర్ నేను చేస్తాను సరే అన్నారు.
లెవెన్త్కి వచ్చేసాం. ఆయన ప్రెసిడెంట్, ఆయన ఒక ప్యానల్ పెట్టుకున్నాడు, దాంట్లో నా పేరు లేదు. ఆపోజిట్లో ఉన్నారు వాళ్ళ ప్యానల్లో వాళ్ళు ఉంటారు. నాకు అనిపించింది అన్నకెంత పేరుందో నాకంత పేరు స్కూల్లో, నా పేరు లేదు. ఎట్లా బాధ అనిపిస్తుంది కదమ్మా, ఇద్దరు నాకు కలుసుకుంటున్నాం, కొద్దిగా తింటున్నాం, అన్న తమ్ముడు అన్ని మాట్లాడుకుంటున్నాం తప్ప ఇది వచ్చే లోపల ఇది అయిపోయింది. ఒక్కసారి ఆ లిస్ట్ చూస్తే ఆరు వేరే అని ఉన్నది ఆపోజిట్ ప్యానల్లో. ఇక్కడ రామకోట అని చెప్పేసి నా తెలుగు సెక్రటరీగా పోటీ చేస్తున్నాడు. నిజంగా నేను పోటీ చేయకపోతే అతను గెలుస్తాడు. ఎవరు? ఆరు వేరే. నేను చెప్పేశాను సరే అని చెప్పేసి నేను ఇండిపెండెంట్గా ఫోన్ చేశాను. మొత్తం ఏడుగురు అనమాట, అంటే ఆరు నా ఆరుగురు నాకు పోటీ. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఏం చేస్తారంటే ఆరు వీరయ్య జీ వీరయ్య చూడరు. వీరయ్య కొట్టు, వీరయ్య కొట్టు, నాకేసినా వీరయ్య, ఆయనకేసినా వీరయ్య, జీ వీరయ్య ఆరు వీరయ్య అంత డిఫరెంట్ చూడరు, ఎవరు చూడరు. ఎట్లించి అనుకున్న ఒకటే మాట, నేను కనుక నిలవకపోతే ఆ వీరయ్య గెలిచేది గ్యారంటీ. నా ఓట్లు వానికి పోతే వాని ఓట్లు వానికి వస్తాయి. వాడిని ఓడించాలంటే నేను గెలవాలంటే నేను తీరాలి. నేను ఉండే పడలే వాటి గెలవద్దు అని దాంతో నిలుచున్నాను అన్నట్టు మీరు జరిగింది. నన్ను కొడతానికి రెడీగా ఉన్నారు, నేను కూడా చెప్తే వీళ్ళని చెప్పేసి లాస్ట్లో చూస్తే అది చిన్న స్కూల్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఓట్లు అట్టబడ్డాయి. హై స్కూల్కి వచ్చేటప్పుడు ఓట్లు నగ్గబడ్డాయి. ఫస్ట్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి. ఆరు వీరే జీ వీరే మిగిలారు. అతిపోయినప్పటి ఈ వీరే కూడా వేయండు, జీ వీరే వచ్చేసాడు. ఈవిడది కొడతానుకున్నారో వాళ్ళు ఎత్తుకొని ఓ పొట్టి వీరే జే 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 అని అంటున్నారు. మూడు రోజులు వచ్చి పండుకున్నానమ్మా. అంటే ఇక్కడి నుంచి ఓ దాదాపు అంతవరకు ఎత్తుకొని పోయారు నన్ను. ఆ ఎత్తుకొని పోవడం వల్ల కింద మీద అవ్వడం వల్ల జ్వరం వచ్చింది. అప్పటి నుంచి అనుకున్నాను వామో సంతోషానికి కూడా ఇంత ఇది ఒక్కోసారి గెలుపు కూడా ఆ విధంగా అంత ప్రేమతో చూసుకున్నాడు. అక్కడ పొట్టి వేరే తెలుసు సెక్రటరీ ఫస్ట్ అగ్గిద్దరు రిలీజ్ అయిందమ్మా సూర్యాపేటలో. పొట్టి వేరే నటించిన జడిపే హై స్కూల్ సూర్యాపేట్ తెలుగు సెక్రటరీ సీనియర్ యాక్టర్. మళ్ళా వాళ్ళకి ఎట్లుంటుంది ఒక్కొక్కరు చొక్కాలు చెప్పుకొని ఫోర్ షోస్ జరిగినంట వన్ మంత్ వరకు. అక్కడ చూచారంట, ఒరే నువ్వు కొడుతున్నావు నీకోసం చొక్కా తగ్గింది, నీకోసం ఇక్కడ దెబ్బలు తగిలినాయి, ఆ విధంగా చూసుకున్నా అని చెప్పాను. అంటే అటువంటి ప్రేమ వలన ఈరోజు మేము అందున్నాను. కానీ మీతో చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా సినిమా ఫీల్డ్లో లేరు, మీరు ఒక్కరే వచ్చారు. నిన్నమ్మా సినిమాలో ఒకవేళ అవకాశం రాకుండా ఉండుంటే ఏం చేసేవారు? ఇక చెప్పడానికి ఛాన్స్ లేదు. ఏం పని చేస్తాం అంత దూరం ఎందుకమ్మా. ఇప్పుడు మద్రాసులో ఆవుల ప్రసాదం అన్ని సూర్యుపెట్లు ఉండేవారు. ఆయన ఒకసారి చెన్నైకి వచ్చి నాకు ఫ్రెండ్ అయ్యాడు. ఎప్పుడైనా ఆయన అక్కడ ఉన్నంత వరకు ఆయన చూసుకున్నాడు. తర్వాత సిటీలో ఉన్నంత వరకు రాజబాబు గారు అనంతనే వీళ్ళు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. కష్ట సుఖాలు వాళ్ళు చెప్పుకునేవాడిని. అయితే ఆయన అక్కడ సూలూరుపేటలోనేమో ఆవుల ప్రసాద గారు, ఇక్కడేమో ముంతాజ్ ఖాను. ఈ విధంగా ఇక సినీ పెద్దలందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఎన్ని సినిమాల్లో నటించారండి? ఇక తెలుగు తమిళ కన్నడ అనుకుంటున్నాను. నాకు తెలుసు ఏం లెక్క రాయలేదు, ఒక 500 ఉంటాయమ్మా అనుకుంటున్నాను. అది అంటే రుణముడగా ఉండొచ్చు నేను అనుకున్నా. మురళీమోహన్ గారు దాంట్లో అన్నారు, ఏ 1000 ఉంటాయి నువ్వు ఎప్పుడే ఉన్నావు, ఎక్కడి నుంచి 500 అంటున్నారు. ఏదో ఒకటి లెక్క మనకు కాదు కానీ అన్ని చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. లెక్క మనకు అనవసరం. అది నటించడం అంటే ఏదో ఒక రసం పండించడం అనేది ఓ రకంగా నేర్చుకుంటేనో ఇంకేదో రకంగానో వాళ్ళు చేసేయగలుగుతారు. కానీ హాస్యరసం అనేది చాలా టఫ్, అవతల వాళ్ళని నవ్వించకపోతే మనమే నవ్వుల పాలవుతాము. సో ఒక నటుడుగా అంటే సినిమా టు సినిమా ఎలా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకున్నారు? ఒకటమ్మా ఇప్పుడు నటన నవరసాలు అంటున్నారే, ఏ రసం ఇక్కడ లేదు, గుర్తుంది చేసే గొప్పతనం కాదు, పట్టుకున్నాడుగానే నవ్వుతున్నారు. దాంతో డైలాగులు వచ్చినాయి కాబట్టి, దాంతో కాంబినేషన్ వచ్చింది కాబట్టి దాంతో నవ్వారు తప్ప ఎన్టీఆర్ లాగా పెద్ద ఇది కాదు, ఏఎన్ఆర్ లాగా పెద్ద ఇది కాదు. మా దగ్గర అయ్యంత తక్కువ. ఇప్పుడు మీ పక్క ఇప్పుడు అంతమైన అమ్మాయి మీరు, నేను అంత అందం లేదు, మీరు నాతో క్లోజ్గా ఉన్నారంటే మీరు అదృష్టం ఉంటారు బాబు. అమ్మాయితో అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు, అమ్మాయి ఎంత ఎత్తుకొని పోతుంది, అంతమంది పెట్టుకుంటుంది, అక్కడ ఏది ప్లస్ మార్క్ నాకు వస్తుంది. మీకు ఈజీ అది, మీకు అంత తెలియదు. కానీ నేను మీతో మాట్లాడేటప్పుడు మీకు తెలియని వాళ్ళు చాలామంది అమ్మాయితో మాట్లాడడానికే ఇబ్బంది పడతాం, మీకు ఎంత క్లోజ్గా ఉంటుండే ఏంటి, ఏ మసాలా చుండు అంటే ఆ మీ నుంచి పేరు నాకు వస్తుంది, నా నుంచి మీకు రావడం కాదు. ఆ విధంగా వాళ్ళందరూ నాకు చేసుకున్నారు కాబట్టి ఏ రసంలోనే పండిపోయాను. అంత మాత్రం పెద్ద నటుణ్ణి కాదు. ఒక ఇంక్వెషన్ చెప్పండి అమ్మా, అమ్మ అనే డైలాగ్ ఉంది. అమ్మా అమ్మ అమ్మ అమ్మే అమ్మా అమ్మే ఒక నీ అమ్మ అమ్మే అమ్మా అమ్మా అమ్మ అది అమ్మే అమ్మా అదే అమ్మే. ఈ అమ్మని ఎన్నో విధాలు చెప్పుకుంటాం. అంత మాత్రం అది ఎవరు చెప్పాలి, ఏ సందర్భం చెప్పాలి, ఎవరు చెప్పాలి దాన్ని బట్టి ఉండదు అంతే. అంత మాత్రం మీ పెద్ద నటన గురించి నేను మాట్లాడకూడదు, నాకు ప్లస్ మార్క్ మీరేశారు. మీరు సినీ పిల్లలు నాకు ఇచ్చారు, రాశాను అయిపోయింది. ఇప్పుడు ఏ యాక్టర్ ఉన్నా సరే రిజల్ట్ ఇచ్చేది మీరే,
మీరు మళ్ళీ పాస్ చేశారు కాబట్టి మేము ఓహో అని ఉన్నాం. మీరు ఫెయిల్ చేశారనుకోండి రాదు అట్లా. ఇప్పుడు హీరోలు ఉన్నారు, ఏ హీరో నీకు అంట అడుగుతారు. ఏ హీరో హీరో అంటేనే హీరో. మరి ఏ హీరో నీకు నచ్చుద్ది అంటే ఎట్లా? హీరోయిన్ ఏ హీరోయిన్ నచ్చుద్ది? అందరూ అందగాలి. ఏ అమ్మాయిలే ఏ హీరో నచ్చుంది ఏం చెప్తాం? అందులో హీరోయిన్ అంటేనే అందం, హీరో అంటేనే అందం. అందులో వాళ్ళు ఎత్తుకోవటం ఎందుకు కనుక? వజ్రాలు అన్ని వజ్రాలే, నీకు నచ్చిన వజ్రంది ఏం చెప్తాం? మీలాగా మీరు ఒక్కరే కాకుండా చాలా మంది ఉన్నారు, కానీ అందరికీ సినిమా అవకాశాలు రాలేదు. ఒకవేళ వచ్చినా నవ్విస్తారు లేదా ఇంతగానో వాళ్ళు పాపులర్ అవుతారు అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉండిపోద్ది. ద సేమ్ టైం ఒకవేళ ఇది మీరు ఒప్పుకుంటారా, నాకు ఏది లేదు నార్మల్ గా ఏదో నవ్వుతున్నారు అని అంటే టాలెంట్ కాకుండా ఒట్టి ఫేటే పనిచేస్తుంది అని ఒప్పుకుంటారా? ఎవరు మీరు? అది మీరు చెప్పాలి. అక్కడ మార్కులు వేసింది మీరు కదా, నేనేం చేద్దామని అంటే మార్కులు వేయరు కదా, వేస్తారు కాబట్టి నచ్చినవి మీరు చెప్పారు కాబట్టి నేను పాస్ అయ్యాను. ఆ పాస్ కావాలి. నేను ఎన్నో చేసి ఉంటా, అది కాదు. మీకు నచ్చింది కాబట్టి నేను పాస్ చేశాను కాబట్టి ఈరోజు పొట్టి మీరు ఒక యాక్టర్ అయ్యారు. అది లేనని చెప్పి నేను చెప్పుకోవచ్చు, మీరు ఒప్పుకోవట్లేదే చేశారు చేశారు అందుకని చెప్పేది. మీరు బాగా నవ్వించిన ఒక డైలాగ్ ఏదైనా చెప్తారా మాకు, మీకు బాగా గుర్తున్నది ఏదైనా అప్పుడుది కానీ ఈ మధ్యలోది కానీ? ఇప్పుడు నువ్వు నేను మాట్లాడినా ఏమన్నా డైలాగులే, ఒక డైలాగ్ చెప్పి నీకేం డైలాగ్ చెప్పను? డైలాగ్ చెప్పడం పక్కన అమ్మాయి కావాలి, ఒక క్వార్టర్ మాటలు కావాలి, ఇవన్నీ ఉంటే అప్పుడు ఫుల్ వస్తాయి. అవన్నీ ఉన్నాయనుకోని చెప్పండి. ఎట్లా అనుకుంటాం? నేను చెప్పాను అనుకోండి, గజిదమ్మ సినిమాలో అల్లురాయన్ గారి శిష్యుడు నేను. ఆయన డిటెక్టివ్, నేను అసిస్టెంట్ డిటెక్టివ్ని. మన మమత గారు ఆయన కాంబినేషన్ ఇదే. బాగా తాగి 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 ఒక్కొక్క వస్తువు అమ్ముకుంటూ ఉంటాడు. అన్నీ పోయినాయి. లాస్ట్ మిగిలిన అమ్మాయి అడుగుతుంటుంది, ఏమయ్యా నువ్వు ఇంత పెద్ద డిటెక్టివ్ అంటున్నావు, ప్రతి వస్తువు పాయే, లాస్ట్ నేనే మిగిలిన, ఇక నన్ను కూడా అమ్మేస్తావు అని చెప్పండి. సార్ 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 అమ్మాయిని అమ్మతో నాకు చెప్పండి, నేను కొనుక్కుంటాను. ఒకరు నా కొడుకు అంటారు. ఆ డైలాగ్ వచ్చేటప్పుడు నా వస్తుంది కదా అది. అలాంటి చాలా కూడా ఇప్పుడు నేను చెప్పాను, అందుకని నేను నడుతారని చెప్పేసి అమ్మలు అన్ని వేరే చూపించాను. అది ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఒక 6-7 సంవత్సరం ఏం లేదమ్మా, నడవలేకపోతున్నా, ఆ బండి పట్టుకుని నడుస్తున్నాను, కూర్చుని దగ్గరనే ఉంటున్నా. అయినా కూడా నాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సహాయం దొరుకుతుంది కాబట్టి. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకే దొరికేది. నా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల నాకు నెలకింతని ఇస్తున్నారు. నా పెద్దలు అటు సినీ పెద్దలు కాపాడుతున్నారు, ఇటు నా శ్రేయభిలాషులు, ఇటు వాళ్ళ 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 సహాయంతో ఇల్లు కనుక్కున్నా అంటే ఎవరి వాళ్ళు అనుకున్నా, నా పెద్దవాళ్ళు కొనుక్కున్నా, వాళ్ళ వాళ్ళు ఇచ్చామంటూ ఒకరోజు మందు కొట్టేసి అయిపోతాయి. ఆ మందు కొట్టడం ఏది కండు కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకొని నిద్ర పిల్లలు చూసుకొని ఈ విధంగా ఉన్నాం. అంతా వాళ్ళ దయ, అంతే వాళ్ళ వాళ్ళ సహాయమే. నేనేం కష్టం చేస్తానమ్మా? ఇప్పుడు నా లాంటి వాళ్ళు అన్నావే జబర్దస్త్ చూస్తున్నారా, ఎంతమంది నాలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు, పనిచేస్తున్నారు నాలాంటి వాళ్ళు, నవ్వుతున్నారు లేదా? వాళ్ళు వ్యక్తులు లేకపోతే ఎవరుగా, కానీ అక్కడ వాళ్ళ గొప్పతనం కాదు, వాళ్ళతో నటించే వాళ్ళు ప్లెచ్ చేస్తున్నారు. ఈటీవీలో నేను పెద్ద పెద్ద కాటలు చేసిన మీకు తెలుసు. ఈనాడులో మరి ఉదయమాన్ గారు ఇప్పుడు చేస్తున్నారు గ్యాంగ్ లీడర్ అని చెప్పేసి, ఒకప్పుడు 2000 చేశాను, లేడీ డిటెక్టివ్ చేశాను, కౌంటర్ చేశాను, నేను లేని లేదు అంటే ఆ విధంగా పెద్దలందరూ నాకు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి. పెద్ద పెద్ద వేషాలు వేసాను, రామారావు పక్కన ఏక్షాడు సాధారణ విషయమా, కృష్ణ గారి పక్కన సాధారణ విషయమా, మరి చిరంజీవి గారి పక్కన సాధారణ విషయమా, మురళీమోహన్ గారి పక్కన సాధారణ విషయం, పెద్ద హీరోలతో చేశాను కాబట్టి ఏం చేయాలి చేయాలి తెయ్యాలి చేశాను అంటే ఆ ప్లస్ మార్క్ నా మీద పడుతుంది అందుకోసం. ఓకే, సో మీరు సినిమాల్లోకి వచ్చే క్రమం రాక ముందు కూడా అంటే మనం ఏదో ఒక సినిమాలు చూడటము ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మీరు అలా ఫ్రీక్వెంట్గా ఎక్కువ సినిమాలు చూసేవారా? నాకు ఇష్టమైన నటుడు రామారావు గారే. రామారావు గారే అంతే. ఫస్ట్ వెంటి రామారావు గారు బటన్ వేలు ముట్టుకుంటే సార్ అనుకున్నా, అంటే చూడలేదు అదృష్టం. ఇప్పుడు రామారావు గారు అమ్మా ప్రతి దేవుని వేషాలు ఆయనే వేసేది, నిజంగా దేవుని మనం చూడలే, కానీ ఆటోమేటిక్గా ఆయనకు దండం పెట్టుకుంటాం. కారణం ఏంటి, ఆ విగ్రహం కనిపిస్తుంది, ఓ రాముడు అంటే ఇట్లా ఉంటాడు, ఆ చిరునవ్వు, ఆ చూపు, ఆ అందం కాబట్టి ఇట్స్ గ్రేట్. అది అందరూ రాదు, అది మరి ఆయన పోటీ ఉండాలి, మళ్ళీ ఈశ్వర రంగారావు గారు ఉండాలి. ఆ ఇద్దరు యాక్ట్ చేస్తుంటే ఆ ఇదే వేరు. ఎస్వి రంగారావు గారికి చాలా గంభీర్యమైన ఆహార్యం అయినది. తాత మనవడు దాంట్లో మీరు చేశారు కదా, అంత ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది? తాత మనవలో ఆయన చూసినా మేము భయపడిపోతుంటాం కదా. అది ఒక సీన్లో ఏమవుతుందంటే అరటి పని తింటూ ఉంటా, ఆయన కాబూలి అప్పులు ఇచ్చేవాడు, తింటుంటా వెనక వస్తుంటాడు, అమ్మ ఇక్కడ రాసుకున్నా అంటాడు,
ఈ తిన్న తొక్క పాటను కొట్టేసాను. ఆయన మొక్కని పడుతుంది అని నిజంగా చేశా, కొట్టేశాను. ఒక నా కొడుకు ఎన్నాళ్ళు రా నీకు కోపం అన్నాడు. లేదు మన సీన్ అది అన్న చాలా బాగా చేశారు అండు. ఆయన అంటే అంత గౌరవం చూసుకునేవారు. ఇప్పుడు సూర్యకాంతమ్మ ఉన్నారు, సూర్యకాంతమ్మ గారు ఎంత అజాయి మీకు తెలుసు. సినిమాల్లో కానీ బయట చాలా మృగం. ఒకసారి అందరూ కూర్చొని ఉన్నాం, సూర్యకాంతమ్మ వస్తుంది, నేను చీర నుంచి నిల్చున్నా, ఇంతకుండా నిల్చున్నాడు. కూర్చో కూర్చున్నా, ఇట్లా కూర్చోవాలి. నువ్వు అందరితో ఆర్టిస్టువి, నీ వస్తువు లేవాలి అని కూడా. రంగరావు గారు అని ఈశ్వరంగరావు గారు, ఒరే లేచా కుసమన్న కూర్చో, అందరూ బాగా కొంచెం బుద్ధి ఉందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, రెస్పెక్ట్ ఉందా, మందరిలాగా నువ్వు ఉండాలి కదా. ఏం చేసావు నిల్చోమని చెప్పలే నేను, కూర్చో. మీ అందరు ఎట్లా కూర్చున్నారా, ఒక మర్యాద పూర్వం కూర్చున్నావు కదా, నీవెంత స్టైల్ కూర్చున్నావు. స్టైల్ ఏంటి సార్, చూడ ఒకసారి మళ్ళీ నేను లేమని చెప్పలేరు, కూర్చోరు సరిగ్గా. కూర్చున్నాం, అందరు ఎలా కూర్చున్నారా, కాళ్ళు కింద పెట్టుకొని గౌరవంగా కూర్చున్నారు. నువ్వేనా కాళ్ళు పైన పెట్టుకుని కూర్చుంటావు, లెక్కలేదు మేమంటే అన్నారు. సార్ ఇంకో మాట మాట్లాడనుకో, ఈ కాళ్ళు మీ ఒళ్ళే పెడతా సార్, వద్దురా 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 అన్నారు. అంటే ఎంత ప్రేమ అంటే ఆ మాట రావాలి, అది చెప్పింది. సో అలాంటి ర్యాప్ ఆ మధ్య నటులతో ఉండేది. సో సెకండ్ జనరేషన్ వాళ్ళు కూడా అంత ఇదిగా ఉండేవారా, లేదు అది కూడా ఫస్ట్ జనరేషన్ వాళ్ళతో చేసిన ఎక్స్పీరియన్స్ ఉండేది కాబట్టి ఒక రెస్పెక్ట్ ఇచ్చేవారా? ఫస్ట్ ఉంది, సెకండ్ ఉంది, ఈ మూడు దగ్గర నుంచే కొంచెం మీరు చెప్పాలి, లేదని చెప్పట్లే మీరు చెప్పాలి. అంటే సమాజం మారుతుంది. ప్రజెంట్ కూడా మీకు ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉందా, ఏదన్నా ఒక అవకాశం వస్తే మనం మళ్ళీ ఒకసారి నటించాలి, ప్రేక్షకుల ముందుకు రావాలి? వాళ్ళు ఇస్తానికి ఎప్పుడు అడుగున్నారమ్మా, నేను చేయలేను, న్యాయం చేయలేను. ఓకే, అందులో నేనే పోవట్లే, డైలాగ్ గుర్తుండట్లేదు. ఇప్పుడు పొట్టుకున్నాను కాబట్టికే ఏ పొట్టి చేస్తున్నాడు అంటారు. ఆ పొట్టి వాళ్ళ కోసం ఏంటి, వాళ్ళు చూస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు చూసి తీరాలి, పెద్దలు చూసి తీరాలి, అట్లా వచ్చేది. ఇప్పుడు నేను నాకు నేను నడవలేనప్పుడు ఏమవుతాం, కర్ర పట్టుకుని నడుచుకున్నా పర్లే, నడవలేను. కాంబినేషన్ ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళతో కాంబినేషన్. ఇప్పుడు ఓంకార్ ఉన్నది, ఓంకార్ గారు మాయాదీపం తీశారు కూర్చున్న దగ్గర కాబట్టి ఆయన ఆ విధంగా నన్ను కాపాడుకున్నారు, మంచి క్యారెక్టర్ ఇచ్చేసి. అదేవిధంగా టీవీ ఫైవ్లో ఒక వేషం వేశాను గురువు శిష్యునిగా, అది కూర్చున్న దగ్గరే. కూర్చున్న దగ్గర అన్నీ వస్తాయా, రావు కదా, అందువల్ల నాకు రావట్లేదు, నేను అడగట్లేదు, ఇస్తాను, వాళ్ళు ఎప్పుడు రెడీ ఉన్నారు అట్లా. సో ఇక మీరు డాడీ అని పిలుచుకునే దాసరి నారాయణరావు గారి గురించి మీ మాటల్లో? నా డాడీ గురించి చెప్పాలంటే చాలా ఉంటుందమ్మా. ఈరోజు ఈ లెవెల్లో ఉంటే ఆయన ప్రేమ అనుకోవాలి. అందరూ వారి గురించి గొప్పలు చెప్తుంటారు, నేను కూడా గొప్పలు ఏంటంటే ఆయన బొజ్జ మీద పడుకొని ఆడుకున్నాము అని, చిన్నవన్నీ కదా, ఇద్దరం కాఫీ తాగేవాళ్ళం. అవి మమ్మీ లేపితే కూడా ఆయన లేవడు, నా చెప్పాను రే నువ్వు వచ్చి నా బొజ్జ మీద ఆడుకో, లేచినందుకు నువ్వు పోబాక, లేచినాక నీకు నాకు కాఫీ వస్తుంది, నీ కాఫీ తాగి బాత్రూమ్కి వెళ్తాను, నువ్వు బయట కూర్చో అన్నారు. ఆయన లేపాలని నేను ఒక్కనే, అంత ప్రేమ. అంటే ప్రతి సినిమాలో ఉండదు, లైన్గా సినిమా ఉండదు. ఇప్పుడు ఒక సినిమా కథ వేరుంటుంది, ఇంకొక కథ వేరుంటుంది. ఆయన లైన్ సినిమా వస్తాడు, నెక్స్ట్ సినిమా అయినా సార్, నెక్స్ట్ సినిమా అంటే ఆయనకు తెలియదు, ఎవరికి తెలియదు, స్టోరీ ఏముంటుందో తెలియదు, హీరోయిన్లు ఉంటుందో తెలియదు. ఫస్ట్ వీరే ఉంటాడు, దాని తర్వాత కథ, దాని తర్వాత హీరో హీరోయిన్లు, కానీ వీరే ఉంటాడు. అప్పుడు అనుకున్నారు అబ్బో బాబు ఎంత ఇది అని చెప్పేసి, అప్పుడు ఇదనే. సో సినిమాలో ఇప్పుడు వచ్చే చాలామంది కూడా మాకు, అంటే ఎక్కువ మంది ఆర్టిస్టులు అయిపోయిన కారణంగానే మాకు అవకాశాలు రావట్లేదు, మాకు సినిమా ఇండస్ట్రీ నుంచి మా అసోసియేషన్ నుంచి తగిన న్యాయం జరగట్లేదు అని కొంతమంది నటులు అన్న సందర్భాలు మేము విన్నాం. మీకు ఎలాంటి సపోర్టింగ్ దొరికింది? నాకు ఇప్పుడు హ్యాపీగా ఉన్నంటే నాకు మా అసోసియేషన్ సపోర్ట్ అమ్మా, అది దాంతోకా నీకు నేను చెప్పలేదు. అది సో అందులో ఎంతమంది మారినా ఏం జరిగినా మీకు మాత్రం ఇది ఉండేదా, ఎప్పుడు కూడా మీకు ఇప్పటికీ లేదు? అంటే ఇప్పుడు ఒకటమ్మా, ఎక్కువైనా కొద్ది దాని విలువ తక్కువది, అది మెయిన్. తక్కువన్న కొద్ది దాని విలువ ఎక్కువ ఉంటుంది, అది విషయం. సో మీ లైఫ్లో ఇక మీరు బాగా బాధపడిన సందర్భం ఏంటి? ప్రతి చెప్పాను భయంసారి అంతే, ఆ ఎలక విషయంలో బాధపడ్డాను తప్ప జనరల్గా ఏంటంటే మీరు ఫ్యామిలీ విషయంలో నాకు వాళ్ళ సహాయం దొరుకుతుంది కాబట్టి, లేకపోతే నా గతి ఏంటి? అట్లా వల్ల దాని పెద్దవాళ్ళ విషయం మనకు వద్దు, వాళ్ళ వల్లనే నేను బతుకుతున్నా అంతే. అది వీరయ్య గారు ఇక కృష్ణ గారితో నటించిన అనుభవం ఎలా ఉంది, ఆయన ఎలా ఉండేవాళ్ళు సెట్స్లో? అబ్బో కృష్ణ గారికి నాకు చాలా ఇదమ్మా, కృష్ణ గారు హీరో హీరోనే చాలా ఇది. కృష్ణ గారి నోటితో నన్ను పొగిడారనేది ఒకటి చెప్తాను నేను ఇప్పుడు. ఎట్లంటే రామరాజ్యం రక్తపాసన ఒక సినిమా చేస్తున్నాం, అది సర్కస్,
దాంట్లో డ్యూయల్ రోల్ కృష్ణగారు. ఆ సినిమాలో నేను కూడా ఉన్నాను. సర్కస్ అంటే కదా నాలాంటి వాళ్ళు ఎంతమో జోకర్స్ ఉంటారు కదా, దాంట్లో ఇద్దరు ఉన్నారు, నేను దాంట్లో యాక్ట్ చేస్తున్నాను. అంటే అప్పుడు ఇద్దరు హీరోలు దాంట్లో, కృష్ణగారు, ప్రభాకర్ రెడ్డి గారు, వీరణ గారు, ఇంకెవరు చాలామంది యాక్టర్స్లు ఉన్నారు. ఆరుగురు పుట్టి వాళ్ళు ఉన్నారు కదా, చూస్తున్నాను కదా. కృష్ణగారు చెప్తున్నారు, హీరో అంతా చెప్తున్నాడు, దాంట్లో వీరయ్య అన్న పట్టుకున్నాడు కదా, మనకంత క్రేజ్ ఉంది, ఆయనకంత క్రేజ్ ఉంది, మీరే చూస్తుండని చెప్పేసి చెప్తున్నాడు. ఒక్కొక్కరు వస్తుండ్రు, సపర్లు కొడుతున్నారు, వస్తున్నారు, విజిల్ కొడుతున్నారు, సపర్లు కొడుతున్నారు. లాస్ట్లో ఎక్కడో వింటుంటా ఒక వస్తుంటారు, సపర్లు ఎన్ని వస్తున్నాయి, విజిల్ ఎన్ని వస్తున్నాయి. అప్పుడు చెప్పాడు కృష్ణగారు, వీరయ్య వస్తున్నాడు. ఇక్కడ ఆరుగురునే తెలియదు అంటే వీరయ్యకి అంత పేరుందని చెప్పేసి ఒక ఇది వచ్చింది. తర్వాత ఆడపల్లి తండ్రి అని చెప్పి ఒక సినిమా ఉందమ్మా, ఆ సినిమా చూడటానికి వెళ్ళారు కృష్ణగారు, నీలమ గారు కూర్చున్నారంట. దాంట్లో ఆడపిల్ల తండ్రిలో ఒక సాంగ్ ఉంది, సోలో రాజబాబు గారు ఉంటారు, బ్యాక్ నేను ఉంటాను, క్లాప్స్, విజిల్స్, సోలో నేను ఉంటాను, రాజబాబు గారు అనుకుంటారు, అదే క్లాప్స్, అదే విజిల్స్. అప్పుడు చెప్పారంట, సుశాబు వేరే గారికి ఎంత పేరుందని చెప్పి. ఆయన నోట ఆ మాట నేను విన్నా అంటే, ఒక హీరో గారి దగ్గర మరి నేను ఒక చిన్న హీరో లెక్క నేను, ఆ విధంగా ఆయనకు నాకున్న అనుబంధం అటువంటిది. అది సో హీరో వెంకటేష్ గారితో, వెంకటేష్ గారు అబ్బాయి కదా, నాకు ఎక్కువ రికమెండేషన్ రామానాయుడు గారు బ్రహ్మపుత్రుడు సినిమాలోనే. దాంట్లో ఇంకో రామానాయుడు గారు గొప్పతనం ఏంటంటే, చిట్టిబాబు చూసినారు ఆయన పేరు, చిట్టిబాబు మంచి డాన్సర్, నాకు అంత డాన్స్ రాదు, ఏదో ఉన్న దగ్గర డెంగు డెంగుడు అంటారు తప్ప మంచి డాన్సర్ వాడు. దాసరి గారు డైరెక్టర్. దాంట్లో ఇంకో పెద్ద గొప్ప జోక్ ఏంటంటే, ప్రతి సినిమాకి మేము మాట్లాడుకుంటాం. రామారాయుడు గారు, అరే నీకు 22 వర్క్ ఉందిరా, అమౌంట్ ఏమడుతావు అన్నారు. డైరెక్టర్ గారు ఎవరన్నా, మీ డాడీ అన్నారు. మరి ఇంకెందుకు అడుగుతున్నారు మీరు, డాడీ డైరెక్టర్, నేను యాక్టర్, అక్కడ నా అమౌంట్ మీరు నేను చెప్పను, ఆయన చెప్తాడు. అరే నీకు లేదు రాని అనుకో, మీరు ఏమి వేయకండి, 10 రూపాయలు చెప్పండి, 10 రూపాయలు ఇవ్వండి. కాదు నీకు నా ఐడియా, నాకు ఐడియా లేదు, డాడీ డైరెక్టర్ అంటే నేను ఆర్టిస్ట్ అంతవరకే రికమెండేషన్ అని చెప్తాను ఐడియా. తర్వాత ఆయన చెప్పడం, ఆయన పెంచడం అటు జరిగింది. సరే లోపల డ్యాన్స్ చేస్తున్నాం కదా, రామాయణ గారు అట్లా చూస్తున్నారు, దసరాడు కెమెరా వెనకాల ఇద్దరు ఉన్నారు. నాకేమో అరే తక్కువైనా తక్కువైనా అంటే స్పీడ్ నాకు రావట్లే. ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ చూసినప్పుడు నన్ను చూస్తారో వాళ్ళని చూస్తారు, ఇప్పుడు స్పీడ్లో ఉంటే నేను డల్ ఉన్నాను, అప్పుడు నాకు వాల్యూ ఏముంటుంది అక్కడ, తక్కువ అడే తక్కువ స్పీడ్ అయిపోతుంది. ఇది రామాయణ గారు చూశారు, రైట్ రారా అన్నారు. ఏం చేస్తున్నారు అంట, డ్యాన్స్ చేస్తున్న నాకు తెలుసు, మాట్లాడి మాట్లాడు చెప్పు, ఏదో కుప్పలతో నాకు చెమటలు వస్తున్నాయి. వాడు చేస్తున్నాడు రా, నువ్వు డల్ అవుతుందని చెప్పేసి వానితో మాట్లాడుతున్నావు, వద్దు, నీ పేరు నీకుంది, వాని పేరు వానుకుంది. ఈ డ్యాన్స్లో మీరు హీరోలు కాదురా, వెంకటేష్ హీరో, పర్ఫెక్ట్ టైం చేయాలి, నువ్వేంట్రా డల్ అవుతున్నావు, బాగు చేయన్నాడు. కోపడుతుంది అనుకున్నా, అంటే అంత నోట్ చేస్తున్నావు నా దగ్గర, నీ అగ్రిమెంట్ నీకుంది, వాని వానుకుంది క్రేజ్, కాబట్టి నువ్వు డల్లు కావడు, ఏం చేసినా అంటే అప్పని మనకి కొంచెం ఫ్రీ స్పీడ్ అయిపోయింది. ఆ విధంగా ప్రతి విషయాన్ని గమనిస్తారు ప్రొడ్యూసర్ డైరెక్టర్. లేదమ్మా, విజయ్ విషయంలో తనే ఆర్టిస్ట్. కారణం ఏంటంటే, ఇది ఎక్కడైనా ఉందా సీరియల్ చూసే ఉంటారు మీరు, అంటే ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ వచ్చింది, దాంట్లో నేను అప్పట్లో నేను 2 సినిమాలు యాక్ట్ చేస్తున్నాను, కొంచెం బిజీగా ఉన్నా, నాకు నైట్ షూటింగ్ ఉంటే నేను లేను. ఆ డైరెక్టర్ అన్నారు, వేరేలాగా వేరే బర్త్డే ఉంది, అవును ఆ అమ్మాయిని తీసుకురామన్నారు. దాంట్లో ఒకటి ప్లస్ మార్క్ ఏంటంటే, నేను మాంత్రికుడిని, ఏమైనా తయారవుతా, పెళ్ళిని అవుతాను, అమ్మాయిని అవుతాను, అబ్బాయిని అవుతాను, ఒక మధ్య అవుతాను. అయితే అప్పుడు మంత్రం వేసుకుంటే ఆటోమేటిక్గా నా పాప, మా పాపతో సీన్ చేస్తున్నారు. మరి ఈలోపు నాకు అక్కడ షూటింగ్ అయిపోయింది, వచ్చి దిగాను అక్కడి నుంచి, మళ్ళీ నా షాట్ అక్కడ ఫస్ట్ మా పాప ఎంట్రీ, అది తక్కువ బాగుందా అని కాదు ఆ మాట అర్థం. అది ఎప్పుడే స్టార్ట్ అయిందో అంత తర్వాత కొన్ని కొన్ని సినిమాలు తీసుకొచ్చింది, సీరియల్ చేస్తుంది, మొన్న నందిని సీరియల్ మంచి పేరు వచ్చేసింది. దానికి కారణం మా పాపే తప్ప నేను ఏం నేర్పలేదు, నన్ను చూసుకుని తను నేర్చుకుందేమో కానీ నువ్వు ఆర్టిస్టు అని చెప్పాను లేదు, తను ఇంట్రెస్ట్తో చేసింది, అందరూ సహకారం దొరికింది కాబట్టి తను కూడా ఒక ఆర్టిస్ట్గా బతుకుతుంది అని తెలిసాను. అలా అంటే మీ పిల్లల విషయంలో మీకు ఏదైనా ఇప్పుడంటే తను ఆర్టిస్ట్ అయ్యింది, పేరు సంపాదించుకుంటుంది, కానీ మీరే చాలా బర్డెన్స్ ఫేస్ చేశాను నాకున్న ఈ ప్రాబ్లం అని అనుకున్నారు కదా, సో మీ పిల్లల్లో తనకు అలాంటి ప్రాబ్లం రావడంతో మీరు ఎప్పుడైనా బాధపడ్డారా, నేను పడ్డా మళ్ళీ కష్టాలు నా పిల్లలు పడాలా అనే థాట్ ఎప్పుడైనా వచ్చింది? మంచి మాట అడిగారమ్మా, నిజంగా నేను మగవాణి కాబట్టికే మామూలు విషయం, లేడీస్ అట్లా కాదు కదా, నా పిల్ల ఇలాగ పుట్టింది కాబట్టి తన గతి ఎట్లా ఏమవుతుందో అని చెప్పి చాలా బాధపడ్డాను. చాలా వేదన ఉండే ఉంటుంది, ఇప్పుడు రెండు పెరిగిన కొద్ది వాళ్ళ అవయోగాలు ఇది అవుతుంటుంది, నాది ఎట్లా కాదు, ఎక్కడ పోసి పెట్టి పండుకున్నా కూడా పంపకొని కాబట్టి తెలియదు, అట్లా పండుకోలేదు. అటువంటి అమ్మాయికి ఎట్లా,
నన్ను అంటే ఏదో అమ్మాయి చేసుకుంది, నా కథ అయిపోయింది, కథ అయిపోయింది, నా బిడ్డని ఎవరు చేసుకుంటారు అని చాలా బాధపడుతుండేవాడిని. అనుకోకుండా మల్లికార్జున అనే ఒక అబ్బాయి, ఇది రాయలసీమ అబ్బాయిది, నా టెలిఫోన్ పోతుమో చేసే ఉంటారు, పేరు వినే ఉంటారు. టెలిఫోన్ పక్కనే ఒక దాంట్లో ఫాస్ట్ ఫుడ్లో నాలుడు పనిచేసేవాడు. అయితే ఈ అమ్మాయిని చూస్తే తను ఏదో అని అనుకున్నారు. అంటే అది సహజమే. ఒకసారి మా పాప బేసంగా అమ్మ చెప్తే బాగుంటుంది, నాకు చెప్పారు ఈ విధంగా అని చెప్పేసి చెప్పాను. పాపాని పిలిచి నా దగ్గర నేరుగా వచ్చిండు, నీ అమ్మాయిని చేసుకుంటాను, ఒక పిచ్చోడా నీ ఏదో సినిమాలో చేస్తున్నావు కాబట్టి నా పార్య చేసింది ఏదో నా బాధ నేను పడుతున్నాను, ఈ బాధ నువ్వు పడలేవు, నీ ప్యాంట్ ఉతకలేదు, నీ ప్యాంట్ ఎత్తలేదు, నా పాప ఇంట్లో గడి పెట్టుకోలేదు, బయట నీళ్ళు తీయలేదు, అన్న వండలేదు, నువ్వు చేసుకుంటాను, నేను సమాచారం ఉందనే కన్నా లేదు నేను చేసుకుంటాను. సరే బాబు నువ్వు చెప్పినావు కరెక్ట్, కానీ అది కాదు, సరే మీ ఇంటి వాళ్ళతో చెప్పి అప్పుడు మాట్లాడదాం చేద్దాం అన్నాను. మా ఇంటి వాళ్ళు ఎవరు రారు, ఇంటి వాళ్ళు ఎవరు రారు, నా పాప నీకు చేద్దాం, నేను చెప్తున్నాను చేసుకుంటామని చెప్పినాడు. అది అయింది పోయింది, దాని తర్వాత లాస్ట్ ఎట్లయితే మొత్తానికి పెళ్లి చేసుకున్నాడు. ఈరోజు నడుస్తుంది కథ. అది సో మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీ అల్లుడి తరపు నుంచి? కానీ ఇప్పుడు పాపకి ఎలా అన్ని అవకాశాలు రావడానికి మీరు అనుకున్నట్టుగా తను హ్యాపీగానే ఉండింది? ప్రతి ఇంట్లో కూడా ఉంటేనే ఉంటుంది, అది వేరే విషయం మన పొద్దు. కానీ అతను నా పాపకి న్యాయం చేస్తుండమ్మా, అంతవరకు నేను చెప్పగలను. కష్ట సుఖాలు ఉన్నాయి, ఏనైంది మనకు అనవసరం. ఇంతెందుకు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళి ఇదే మంచం అప్పుడు స్టాండర్డ్ అయింది, నవర్తో ఉండేది, ఆ నవర్ అటు ఇటు కట్టేసి నా ముడ్డి కరెక్ట్ అక్కడ ఉండేది. నా ముడ్డి గడిగాడు, ఏం చేశాడమ్మా, ఒకటే మాట్లాడు, ఇది కొబ్బరి బొండాలు, మందులు, టిఫిన్లు పోయినది చేసిండు కొడుకులాగా. నా మిస్సెస్ కూడా పెద్దలడు చిన్నడు ఇద్దరు చెరువు చేపట్టుకున్నారు, ఏ కొడుకులు చేయరు. అప్పుడు అనిపించింది, నా పాప ఒక పక్క, నేను ఒక పక్క, చిన్న పాప ఒక పక్క, తల్లిని ఆయన చూసుకున్నారు, నేను చూడలేదని. అయితే వాళ్ళ విషయంలో నేను గ్రేట్, అటువంటి మనసు వాళ్ళకు దొరికింది, అటువంటి అల్లు నాకు దొరికారు. ఇది నడుస్తుందండి. ఇప్పటికి కూడా తను మొరటు వచ్చిన మనసులే ఉండదు, చూస్తానికి ఇది మాట్లాడదు తెలియదు అసలు. ఆయన యాక్టర్ అవ్వాలని అనుకొని వచ్చిండంట, ఆయన మాటలకి యాక్టర్ కాలేకపోయాడు. ఇప్పటికీ చిన్న చిన్న వేషాలు వేస్తున్నంట, ఎప్పటికైనా ఆర్టిస్ట్ కానీ మనం కోరుకుందాం. మా మనసు వెన్న బయట వస్తే మరి రాయిలాగా ఉంటుంది, రాయిని చూస్తుంది మా వెన్ను ఎవరు చూస్తారు, ఎవరు చూడరు, వచ్చిన బాధ అది, మాటలు తెలియదు. అది మొదటి తరం నుంచి మీరు నటులు చూస్తూ వచ్చారు, నటిస్తూ వచ్చారు కదా, ఇప్పుడు కొత్తగా ఈ నటనలోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏం లేదు, మా దగ్గర మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు చేస్తుంటే మాకు చూస్తానికే ఇది ఉంది, ఆ ఏజ్కి తగినట్టు క్యారెక్టర్ కాబోయి, అటువంటి క్యారెక్టర్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేర్పేంత మీకు లేదు, వాళ్ళ దగ్గర మీరు నేర్చుకోలేదు. మధ్యకాలంలో వచ్చే సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏమైనా చూస్తూ ఉంటారా మీరు, ఎలా ఉంది? అవునా, ఓకే. అంటే ఎక్కువగా ఏది మీరు చూస్తూ ఉంటారు, ఏది వాచ్ చేస్తుంటారు, ఏదైనా టీవీ సీరియల్స్ కానీ లేదా కామెడీ షోస్ కానీ? ఈటీవీ సినిమా కంటిన్యూ చూస్తాను నేను, ఈటీవీ జబర్దస్త్ అండి, అలీగారి ప్రోగ్రామ్ అయితే వేరే అయితే అండి, జేమిని ప్రతి చూస్తా. అది తక్కువ ఎక్కువ నేను చెప్పలేను, అనేసి చేసుకుంటా. మంచిది ఓకే, చెడుది ఓకే, చెడని మనం చెప్పకూడదు. ఇప్పుడు మనం తీసేవాళ్ళు మంచి కోసమే తీస్తారు, కొన్ని చెడిపోతాయి అంతే, చెడిపోయిన దాన్ని పట్టుకొని కోసం చెడిపోయింది అని అంటారు, లేదు అక్కడ అది సహజమే. అది అది సో మీ నటనకి మీకు అవార్డులు రివార్డులు తీసుకొచ్చాయి, ప్రతిదీ ఇప్పుడు అంటే ఏదైనా ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేయండి, పలానా వాళ్ళ నుంచి మనం పొందాము అంటే అది ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది కదా. అలాంటిది ఆ రివార్డుల కంటేనమ్మా ముఖ్యంగా చెప్పేందంటే, తేనె పనికిరానే శరీరాన్ని ఈరోజు చూసుకుంటున్నారంటే ఇది గ్రేట్, ఆ బాగుంది వరం అనుకోవాలి అంతే. లేకపోతే సినిమా ఎట్లా అంటమ్మా, ఒక సినీ స్టూడియోలో పోవటం ఏంటి, యాక్టర్తో యాక్ట్ చేయడం ఏంటి, ఇంతెందుకమ్మా నువ్వు వచ్చి నాది ఇంటర్వ్యూ చేస్తున్నావు, నీకు నాకు డిఫరెన్స్ చూడండి, అబ్బా ఈ అమ్మాయి నాకు అనిపించింది, ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంది, ఒక ఆనందం ఉందా లేదా, ఎక్కడి నుంచి వచ్చారు, నాకు ఫోన్ చేశారు రావచ్చు అని చెప్పి మీ ఓనర్ అడిగారు కదా, మరి ఏముంటేనే ఇప్పుడు ఈ విధంగా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, వాళ్ళు చూపిస్తున్నారు కదా, మీ వల్ల మళ్ళీ వాళ్ళు తెలుస్తుంది కదా, అప్పుడు ఈ బొమ్మకి వాల్యూ ఉన్నట్టే కదా. స్టిల్ మరి ఇది నా గౌరవం కాదు, మీరు ఇచ్చిన గౌరవం, మీ వల్ల వాళ్ళు చూస్తున్నారు, అది దానికి ఒక రూపాన్ని ఇచ్చింది మీరు, దాని వాల్యూ ఇచ్చింది మీరు, అది నేను చెప్పేది. ఓకే వీరయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైంని స్పెండ్ చేసి మీకు ఓపిక లేదు అన్నా కూడా మా కోసం చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీకు చెప్పాలమ్మా సార్, మీ అందరికీ దండం అండి, నమస్కారం అండి అని చెప్పాలండి. ఈ విధంగా నన్ను మీకు చూపిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్.
సో వ్యూయర్స్ చూసారు కదా, వచ్చే వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం.